చంద్ర, కారు పక్కన ఆపు. అనయా, ఆపు. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు దిగి చెప్తాను, నేను కూడా వస్తే హెల్ప్ఫుల్గా ఉంటుందేమో. దిగితే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. క్రెడిట్ కార్డుతో ఏం చేయాలి? నా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఏం అర్థం కావట్లేదు. ఏం చేద్దాం? సార్ పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్, ప్లీజ్ సీటెడ్. ఓకే, యు ఆర్ సమంత. ఎస్ సార్. మెయిల్లో మీరు పంపిన మీ రెజ్యూమ్ చూశాను. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. థ్యాంక్ యూ సార్. Thank you so much. One second. మీ సర్నేమ్ ఏంటి? వజ్రపాటి అని ఉంది. Yes, I'm Samantha Williams, Vajrapati sir. మీరు ఏ జాబ్కు రావడం ఏంటి? అంటే ఎక్స్పీరియన్స్ కోసం. ఏదో ఒక జాబ్ చేయాలి కదా సార్, అందుకే ఈ జాబ్ కోసం మీకు రెజ్యూమే పంపించాను. మీరే ఏదో ఒక జాబ్ ఇస్తే ఐల్ బి థ్యాంక్ఫుల్ టు యూ సార్. అది కాదమ్మా, అది సార్. మేనేజర్ గారు, చెప్పండి సార్. ఒకసారి బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర రండి. కమింగ్ సార్. ఇప్పుడే వస్తానమ్మా, జస్ట్ వెయిట్. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆ అమ్మాయి ఏముంటుంది? జాబ్ కావాలని వచ్చింది సార్, కానీ అమ్మాయి ఇంటి పేరు కూడా వజ్రపాటి. ఎస్,
షీఈ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. తను మీ కంపెనీకే జాబ్ కోసం రావడం ఏంటి సార్? ఇది కూడా వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని తనకు తెలియదు, అందుకే వచ్చింది. ఆర్డర్ చేయాల్సిన నన్ను తను ఇలా రిక్వెస్ట్ చేస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది సార్. నోనో, మీరు అలా బయటపడద్దు. తనకి ఏదైనా ఎయిర్ ఫోర్స్ ఆఫర్ చేసి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయండి. బట్ వన్ థింగ్ యూ మస్ట్ నో, ఇది వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఒకటని కానీ మీరు నాతో మాట్లాడినట్టు కానీ తనకు తెలియకూడదు. మరి గజని సినిమా చూసావా? చూశాను సార్. కాబట్టి నీకు అర్థమైపోయి ఉండాలి సార్. అక్కడ ఆసూర్య, మరి ఆసిన్ సామ్. అర్థమైంది సార్. తనకి ఏమాత్రం డౌట్ రాకూడదు. నో, యూ కెన్ గో. సూర్య, సూర్య, ఆసిన్, సమంత, లెక్క సరిపోయింది. ఎందుకైనా మంచిది, అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేస్తే బెటర్. ఏంటి చంద్ర, డీటెయిల్స్ నేనే ఫోన్ చేస్తాను చెప్పాను కదా, ఈలోపు శ్యామ్ ఎక్కడికి వెళ్ళిందో టెన్షన్ ఎందుకు? అయ్యో అన్నయ్య, నా టెన్షన్ అది కాదు. మరి ఆ డెవిల్ సామాన్య, నువ్వు శ్యామ్ కలిసి మన కంపెనీకి వెళ్ళారనుకొని తను అక్కడికి వెళ్ళింది. అవునా? అవునన్నయ్య. ఆ రాక్షసి అక్కడికి వెళ్ళి ఏం గోల చేస్తుందో ఏంటో. త్వరగా నువ్వు అక్కడికి వెళ్తే మంచిది అన్నయ్య. ఈ విషయం చెప్పడానికే నీకు ఇన్నిసార్లు కాల్ చేశాను అన్నయ్య. డోంట్ వర్రీ, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాను. ఓకే. సూర్య, సూర్య, ఆసిన్, సమంత. సూర్య, సూర్య, ఆసిన్, సమంత. ఓకే. సూర్య, సూర్య, ఆసిన్, సమంత. సూర్య గారు చెప్పిన ఆసిన్. శ్యామ్ గారు, మీరేంటి ఇక్కడ దాకా వచ్చారు? పిలిస్తే నేనే వచ్చేవాణ్ణి కదా మేడం. మీరు ఎక్కడికో వెళ్ళారు కదా అని. ఓ, అదా, సూర్య గారికి నమస్కారం చేసుకుని వచ్చాను. సూర్య అంటే రోజుకు 4-5 సార్లు సూర్య భగవానికి నమస్కారం చేసుకోవడం అలవాటు. మీరేంటి ఇంకా నిలబడే ఉన్నారు? రండమ్మా, కూర్చోండి. అబ్బా, జాబ్ సంగతి పక్కన పెట్టమ్మా. మీరు రండి, కూర్చోండి, రండి. మీరు ఇలా నిలబడితే నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. రండమ్మా, రండి, 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 రండి. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. మీ అందరికీ ఇంటర్వ్యూ అయిపోయింది, మీరు వెళ్ళిపోవచ్చు. సార్, చెప్పాను కదయ్యా అయిపోయిందని, వెళ్ళండి, వెళ్ళండి. మేడం, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. నువ్వు కూడా కూర్చోమ్మా. ఏంటి సార్ ఇది? మీరు కూర్చోండి అమ్మా, నేను చెప్తాను కదా, కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, స్నాక్స్? సార్, నా జాబ్. మీ ఇష్టం అమ్మా. ఈ కంపెనీలో మీకు ఏ జాబ్ కావాలన్నా, ఐ మీన్ ఏ సీట్ కావాలన్నా మీరు ఆ సీట్లో కూర్చోండి. చివరికి నా సీట్ అయినా ఓకే. వాట్? సాలరీ మీ ఇష్టం, మీరు ఎంత అడిగితే అంత. సార్, నా జాబ్ టైమింగ్స్? మీరు పలానా టైంకి రావాలి, పలానా టైంకి వెళ్ళాలన్న రూల్స్ ఏమీ లేవు.